अंदर की नमस्कार नैन श्रीनिवास रेड्डी मन इंजनीर यह मन टापिक वाल्स की टाइल्स एला वेय अं दाँ को मंदर वाल क्लाडिंग अटर को वाल डाडुइंग अटर डाडुइंग अटर यह डाडु वाल डाडुइंग एला वेय दी मन मुझे वाल्स ने एला प्रिपेर वाल टाइलिंग से प्रोसीजर विषय मन तेलुसुकुंदाम डियर फ्रेंड्स मीरु ना ई चैनल ने सब्सक्राइब चेयंडी मीकु ई वीडियो नच्चिते शेर चेयंडी लाइक चेयंडी मी योक्क अभिप्रायालनु कामेंट रूपंलो कामेंट चेयंडी बट डोंट फर्गेट टू सब्सक्राइब प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू वेरी मच इप्पुडु मन विषयानिकि वस्ते वाल्स लोकि वाल्स की टाइल्स वेसे विधानं कोसम मनं एं चेद्दां दीन्नि कोंतमंदि क्लाडिंग अनि अंटारु इंदा मुंदु अन्नट्टुगा डाडुइंग अंटारु ఇది కొన్ని కొన్ని చోట మనం కామన్ గా ఏందంటే మన రెసిడెన్షియల్ హౌసెల్లో బాత్రూమ్ లలో వేస్తాము కిచెన్ ప్లాట్‌ఫామ్ పైన వేస్తాము ఇక్కడ వాల్స్ వేస్తాము మన దగ్గర ఏదైనా వాష్ బేసిన్ ఏరియా అలాంటి మన కొన్ని అవసరమైన ఏరియాలో వాష్ ఏరియా ఏరియాలో మనం వాల్స్ కి టైల్స్ వేస్తాం ఇది గనుక హాస్పిటల్స్ లో అనుకోండి మాక్సిమం వాల్స్ కి వేస్తా ఉంటారు ఆపరేషన్ దిట్లేదే టోటల్ రూఫ్ హైట్ వరకు వేస్తా ఉంటారు అది మన అవసరాన్ని తగ్గట్టి ఎక్కడెక్కడ వేయాలన్నప్పుడు ఇది అయితే ఈ వాల్ క్లాడింగ్ చేయడానికి మనం ఏం చేయాలి దీనికి రెండు ఒకటి ఫస్ట్ ఏం చేయాలంటే ప్రిపరేషన్ ఆఫ్ సర్ఫేస్ అంటే మనం ఏదైతే మనం ఏ గోడకైతే మనం వేయాలనుకుంటామో ఏ వాల్కిన ఆ గోడని ఈ టైల్స్ అతుకుపెట్టడానికి ప్రిపేర్ చేసి ఉంచాలి అది ఆ పని చేసేస్తే అది ఒక ప్రొసీజర్ రెండోది అంటే ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అంటే ఈ వాల్ క్లాడింగ్ చేయడానికి చేయాల్సిన పద్ధతులు ఏంటి స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటది అనే దాని గురించి తెలుసుకుందాం ఈ రెండు మనం గనుక తెలుసుకుంటే ఈ వాల్ క్లాడింగ్ ని నీటిగా చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకి प्रिपरेशन ऑफ सरफेस अंटे प्रिपरेशन ऑफ सरफेस अंटे मन टाइल्स वेयालनुकुन्नानो आ वाल्नि मन प्रिपेर चेयटम अंटे वाल्स वेयडानिकि एला उंडदो चूसुकोवटम फस्ट दीन्नि मनं ओकटि फस्ट एं चेयालंटे ई सर्फेस मोत्तं ओकसारि मनं प्लास्टर चेसेटप्पुडु प्लास्टर कूडा एं चेयालि एक्कड वरकैते टाइल्स वेयालनुको आ एरिया वरकु रफ् चेसुकोवालि ఈ ప్లాస్టరింగ్ కూడా ఏమ ఉండాలి ఫస్ట్ రఫ్ రఫ్ సర్ఫేస్ చేసుకునేప్పుడు ఈ ప్లాస్టరింగ్ కూడా అంటే లైన్ కి ప్లంబ్ కి ఉండాలి ప్లస్ ఏ రూమ్ కి అయితే మనం టైల్స్ వేద్దాం అనుకుంటున్నా వాల్స్కి ఆ రూమ్స్ యొక్క మొత్తం కార్నర్స్ ని కూడా రైట్ యాంగిల్ కి సెట్ అయి ఉండాలి ఎందుకంటే ఈ టైల్స్ మనం వేసినప్పుడు ఏంటంటే ఇది అప్ అండ్ డౌన్ అయినప్పుడు క్రాస్ అయినప్పుడు కటింగ్ వస్తా ఉంటదన్నమాట అందుకోసం మనం రైట్ యాంగిల్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి టోటల్ గా అన్ని నాలుగు కార్నర్లు కూడా మనకి ఉండాలి ప్లస్ ఈ దీని తర్వాత మనం ఇంకోటి ఏం చేసుకోవాలి ప్రిపరేషన్ చేసేటప్పుడు కన్సీల్డ్ ఐటమ్స్ ఏమను ఉన్నాయి అంటే ఈ శానిటరీ పైపుల గానండి ఎలక్ట్రికల్ పైప్స్ గానండి ఈ పైప్స్ వాటర్ సప్లై కోసం ఏదైనా వేసినప్పుడు పైపులు అవన్నీ లోపల కన్సీల్డ్ అయిపోయి దాని మీద ప్లాస్టరింగ్ అయ్యి కవర్ అయినాయా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం టైల్స్ వేసిన తర్వాత మనం వాటిని చూసుకోలేం కదా ఇప్పుడు మనం ఈ రైట్ యాంగిల్ చెక్ చేసుకున్నప్పుడు కానండి ఈ ప్లంబ్కి చెప్పినప్పుడు ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకో మన సీజల్తో మొత్తం నీట్గా సీజల్ చెక్ కట్ చేసేసుకొని ప్లంబ్కి వచ్చేటట్టుగా లైన్కి వచ్చేటట్టుగా రైటింగ్ వచ్చినట్టు సెట్ చేసుకోవాలి తర్వాత ఈ మనం ఏం చేసినంటే ఫస్ట్ టైం ఒకటి ఏం చేయాలంటే బాటమ్ నుంచి మనం ఒక బేస్ లైన్ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఫ్లోరింగ్ హైట్ అట్టై వస్తుంది ప్లస్ మనం నాని ట్రాప్ కానీ ఏదైనా ఫిట్ చేస్తాం కదా ఆ ట్యాప్ మీద ఒక టైల్ కూర్చునేటట్టుగా అంత గ్యాప్తోనే వచ్చేసేసి ఒక బద్దలాగా పెట్టేసేసి దాన్ని బేస్ లైన్ కరెక్ట్గా రైట్ యాంగిల్లో ఉండేటట్టుగా బేస్ లైన్ ఒకటి ఫిక్స్ చేసేసి అది అన్ని వాల్స్కి అన్ని కార్నర్స్లో కూడా సెట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే ఆ బేస్ లైన్ నుంచి మనం కరెక్ట్గా మనం టైల్స్ వేసుకుంటూ వెళ్తామన్నాం అన్నట్టు అప్పుడు ఏమైతే మనకి ఈ మనం వేసే టైల్స్ మనం ఈ బేస్ లైన్ ఫిక్స్ చేసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం వర్టికల్గా కానివ్వండి హారిజెంటల్ కానివ్వండి ఈ జాయింట్స్ అనేది మ్యాచ్ అవుతాయి ఒకవేళ కనుక మనం బేస్ లైన్ కానీ క్రాస్ అయింది అనుకోండి అవన్నీ కూడా మ్యాచ్ కావాలండి మనం టైల్స్ పెట్టేటప్పుడు మనం ఈ డిఫరెన్స్ అనేది తెలిసిపోతూ ఉంటుంది పైకి పోయిన తర్వాత అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటాయి అందుకోసం బేస్ లైన్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి అదే లైన్ని మనం టాప్ వరకు తీసుకుపోవచ్చు అన్నట్టు బేస్లో ఫిక్స్ చేసుకోవాలి అది కూడా ఏంటంటే మన ఫ్లోర్కి సెట్ అయ్యేటట్టుగా ఉంచుకోవాలన్నట్టు ఇది ఈ బేస్ లైన్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ బేస్ లైన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి మనం ఈ స్పిరిట్ లెవెల్తో మనం చెక్ చేసుకుంటూ పోతే ఒకవేళ మన దగ్గర స్పిరిట్ లెవెల్ లేకపోతే ఆ కార్నర్కి కానీ మనం లెవెల్ ట్యూబ్తో కూడా లెవెల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనము ఈ సర్ఫేస్ని ప్రిపరేషన్ ఆఫ్ సర్ఫేస్ అన్నట్టు సర్ఫేస్ని మనం ప్రిపేర్ చేయడానికి ఈ పనులు చేసిపోతాయి అంటే మనం ఒకటి మనం ఏదైతే వాల్ చేయాలనుకున్నా ఆ వాల్ యొక్క సర్ఫేస్ని రఫ్ సర్ఫేస్కి ఉంచుకోవాలి ప్లస్ అది అక్కడ చేసే ప్లాస్టరింగ్ మాత్రం కంపల్సరిగా లైన్కి లెవెల్కి ఉండాలి ఆల్ కార్నర్స్ రైట్ యాంగిల్కి ఉండాలి బేస్ లైన్ ఫిక్స్ చేసుకోవాలి బేస్ లైన్ కూడా ఫిక్స్ చేసుకున్నప్పుడు దాని యొక్క రిఫరెన్స్ కరెక్ట్గా ఉంచుకొని ప్లస్ దాన్ని ఒకసారి స్పిరిట్ లెవెల్తో కూడా మనం చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకొని సరిపోతుంది అన్నట్టు
నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ ఆఫ్ వర్క్ అంటే ఈ పని చేసి ఎలా పని చేయాలి పని చేసే విధానం అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చేసాం అన్ని కార్నర్స్ ఫిక్స్ చేసుకున్నాము సర్ఫేస్ కూడా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మనం ప్రొసీజర్ కోసం ఫస్ట్ మనం టీఆర్ మార్క్ అంటే తీయాలంటే ఒక లెవెల్ మన ప్లంబ్కి ఒక లెవెల్ వేసేసుకొని మినిమం థిక్నెస్ వచ్చే దగ్గర ఎక్కడైతే కనుక ఏమన్నా డిఫరెన్స్ ఉందో కానీ ఏదన్నా కానీ మినిమం థిక్నెస్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఫైనల్ చేసేసి టాప్ లెవెల్లో టాప్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే ఒక సిమెంట్ కొంచెం సిమెంట్ రాసేసి దానికి ఒక టైల్ ముక్కకు పెడతాం చిన్న ముక్క టీ అంటారు అన్నారు దాన్ని అది వేసేసుకొని దాని నుంచి ప్లంబ్ వేసుకోవాలి ప్లంబ్ వేసుకొని కింద కూడా ఒకటి ఫిట్ చేసుకుంటాం ప్లంబ్ అనుకునేటట్టు అంటే ఆ గ్యాప్లో మనం సిమెంట్ మోటార్ వేసేసి టైల్స్ అతుకు పెట్టుకుంటే సరిపోయేటట్టుగా మనం ప్రతి చోట అక్కడి నుంచి మనం ఏం చేస్తాం మళ్ళీ స్పిరిట్ లెవెల్ వేసుకొని అనేసి మంచి దారం పట్టేసుకొని మళ్ళీ ఇంకో దగ్గర వేసేసుకుంటాం అన్నట్టు అట్లా నాలుగు రెండులో ఎనిమిది టాప్లో వేసేసుకుంటే వాటి ప్లంబ్ వేసేసి ప్లంబ్తో కిందకి దింపేసుకొని కింద కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటి నుంచి వీటికి దారం పట్టేస్తే మధ్యన గ్యాప్లో మొత్తం కూడా అక్కడ కావాలని కూడా మనం ఎక్కువ వాళ్ళ లెంత్ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి దారం పట్టేసేస్తే ఆ టీయా నుంచి ఈ టీయాకి దారం పెడితే మధ్యన గ్యాప్ ఉండదు కదా అక్కడక్కడ మనం వేసుకోవచ్చు టీయాలు ఆ టీయాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క సర్ఫేస్ అనేది ముందే తెలిసిపోద్ది మనకి ఈ లెవెల్లో వస్తుంది అనేది అప్పుడు మనకి ఏదైనా థిక్నెస్ పడుతుంది అనుకోండి బాగా థిక్నెస్ ఎక్కువైతే మరి ఎక్కువ థిక్నెస్ అయితే మన టైల్స్ నిలబడవు కాబట్టి ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ ప్లాస్టర్ చేసుకుంటాం ప్లాస్టర్ చేసుకోవచ్చు ఈ సర్ఫేస్ అనేది ఈక్వల్గా ఉందా లేదని ముందే తెలుసుకోవచ్చు సార్ టీఆర్ మార్కింగ్ వల్ల ఈ మార్కింగ్లు వేయటం పూర్తయినాక మళ్ళీ ఒకసారి దాన్ని కొంచెం లైట్గా క్యూరింగ్ చేసుకొని నెక్స్ట్ డే మనం మొదలు పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎన్నడైతే టీఆర్ వేసినో ఆ రోజే మనం వర్క్ చేస్తే ఏమైందంటే ఆ టీఆర్ ఓడిపోవడం వల్ల మనకి ఈ లెవెల్ వచ్చేది కరెక్ట్ నెక్స్ట్ డే వల్ల ఏమైందంటే ఇది సెట్ అయిపోతుంది కాబట్టి మనం ఈజీగా చూసుకోవచ్చు అన్నట్టు ఈ మన టీఆర్ మార్కులు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం లైన్కు ఆ లెవెల్కి ఉందా లేదని ఒకసారి ప్లంబ్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఈ వర్క్ స్టార్ట్ చేయడం కోసం ఈ వర్క్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే 2 గంటల ముందు మినిమం 2 అవర్స్ ముందు ఈ మనం ఏదైతే టైల్స్ వేద్దామో కూడా ఆ టైల్స్ని ఒక డ్రమ్ తీసుకొని డ్రమ్లో నానబెట్టాలి అంటే ఒక 2 అవర్స్ మినిమం కూడా వాటర్లో ముంచి ఉంచాలి అన్నట్టు ఆ ముంచి తర్వాత 2 అవర్స్ తర్వాత మనం బయటికి తీసేసి అప్పుడు మనం టైల్స్కి వెనక వైపుకి పూర్తిగా సిమెంట్ పేస్ట్ పోయాలి ఓన్లీ సిమెంట్ వాటర్ కలిపిన పేస్ట్ని మంచిగా నీట్గా పూర్తిగా అది కూడా కొంచెం ఇది పేస్ట్ మాదిరిగా ఉంచుకొని ఆ పేస్ట్ని మొత్తం టోటల్గా బ్యాక్ సైడ్ టైల్ బ్యాక్ సైడ్ పూర్తిగా ముంచేసేసి ఈ సర్ఫేస్ మీద మనం అతుకు పెట్టాలి ఏదైతే మనం రఫ్ సర్ఫేస్ ఉంటుందో కదా దాని మీద డైరెక్ట్గా అతుకు పెట్టేసేసేయాలి ఈ అతుకు పెట్టిన తర్వాత ఏమైందంటే అది అయిపోయిన తర్వాత మనం ఒక చిన్నది ఉడెన్ హ్యామర్తోని చిన్నగా జెంట్లీగా ప్రెస్ చేస్తూ ఉండాలండి ప్రెస్ చేస్తే ఏమైందంటే దాంట్లో ఇది ఫ్రీగా అతుకు మాదిరిపోతుంది ప్లస్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఏమన్నా కానీ లెవెల్గా కూర్చుంటుంది అన్నట్టు అట్లా ప్రతి టైల్ని వేసుకుంటూ మనం ఇది పోతూ ఉండాలండి అన్ని టైల్స్ వేసుకుంటూ టైల్స్లో మనం వేస్తూ ఉంటాం ఏంటంటే మనం ఏదో ఒక దగ్గర నుంచి మొదలు పెట్టడం వల్ల ఏమైందంటే మనకి వేస్టేజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది మనం ఏం చేయాలంటే ఫస్ట్ టాప్ నుంచి మొదలు పెట్టుకుంటాం టాప్ లెవెల్ ఫిక్స్ చేసుకొని టాప్ నుంచి మొదలు పెట్టుకుంటూ రావాలి లేదు అంటే మనం బాటం నుంచి మొదలు పెట్టినా కానీ మనం ఈ బాటం లెవెల్ నుంచి మనం మెజర్మెంట్ చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత ఏంటంటే ఒక కార్నర్లో ఫుల్ టైల్ వేసేసి అక్కడి నుంచి మనం మెజర్ తీసుకుంటూ పోతూ ఉంటాలి పోయినాక ఈ ఫుల్ టైల్ ప్రకారం వేసుకుంటూ పోతే మనకి వేస్టేజ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది అదే కనుక మనం ఎక్కడి నుంచి ఒక దగ్గర సెంటర్ నుంచి అటు ఇటు మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ రెండు వైపుల పీసులు వచ్చేసరికి వేస్టేజ్ ఎక్కువైతే ఉంటుంది అన్నట్టు ఇది దీని తర్వాత ఏంటంటే ఇంకొక మంచి ఇది ఏంటంటే మనం ఎప్పుడు కూడా హైట్ని ఫుల్ హైట్ ఒకటే రోజు వేసుకోవద్దు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డిసడ్వాంటేజ్ నేను చెప్తా ఫస్ట్ మనం కనుక 1 మీటర్ హైట్ వరకే మొత్తం డాడింగ్ వేసేసుకొని ఆ రోజు వదిలేసేసి నెక్స్ట్ డే రోజు వేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంది ఎలా అంటే మనం మొదటి రోజు మొత్తం 1 మీటర్ వరకు వేసేసుకొని 1 మీటర్ హైట్ మ్యాక్సిమం 1 మీటర్ హైట్ వేసేసుకొని దాన్ని వదిలేసేసేసి నెక్స్ట్ డే వచ్చేసేసి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పైనుంచి వర్టికల్గా పైనుంచి మనమైతే 1 మీటర్ హైట్లో నుంచి సిమెంట్ కనుక కొంచెం చిక్క కలుపుకొని ఆ వాటిలో ఆ టైల్స్ మధ్యన పోస్తే లోపల ఉన్న పొరోసిటీ మొత్తం పోయి ఆ గ్యాప్లు కూడా ఫుల్ ఫిల్అప్ అయ్యి మీకు ఒక డ్యూరబిలిటీ కాకుండా ఎక్కువ రోజులు మన్నుతుంది అన్నట్టు అంటే ఈ టైల్స్ ఊడిపోయే అవకాశాలు నిల్ అంటే దాదాపుగా ఉండదు ఎందుకంటే మనం ఆల్రెడీ సిమెంట్ పేస్ట్ పెట్టి అతుకు పెడతాము ప్లస్ దాంట్లో కూడా ఏమైనా వాయిడ్స్ ఉన్నా ఏమైనా వాల్స్లో కనుక ఈ ప్లాస్టరింగ్లో కూడా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా లీకేజెస్ ఉన్నా ఈ సిమెంట్ స్లరీ పోయేసినప్పుడు ఆ హోల్స్లలోకి గ్యాప్లలోకి పోయి ఫిల్అప్ అయిపోయి సెట్ అయిపోతుంది అన్నట్టు సెట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ మన 1 మీటర్ హైట్ అంటే మనం పోయడం కూడా ఈజీగా అయిపోతుంది మనకి ఇది ఫుల్గా పోసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో అందేసేసి ఆ ఫర్దర్ డే రోజు వచ్చి సేమ్ వే మొత్తం ఫిల్అప్ చేసేసుకొని సిమెంట్ స్లరీ వాటర్ పోసేసి సిమెంట్ వాటర్ పోసేసి మొత్తం టోటల్ ఫిల్అప్ చేస్తే ఈ గ్యాప్స్ అని లేకపోవడం వల్ల ఈ హాలో సౌండ్ వస్తుంది మనం ఏమైనా కొట్టినప్పుడు కనుక హాలో సౌండ్ వస్తుంది ఈ హాలో సౌండ్ రాకుండా ఉంటుంది అన్నట్టు
ఇదంతా పూర్తయిపోయిన తర్వాత టాప్ లెవెల్ మొత్తం వచ్చిన తర్వాత ఈ వాటర్ సిమెంట్ వాటర్ పోసిన తర్వాత ఆ గ్యాప్ మొత్తం అయిపోయిన తర్వాత టోటల్ ఫిల్ అప్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసేసి ఎక్కడైనా చూసినప్పుడు ఈ హాలో సౌండ్ రాకుండా ఉన్నప్పుడు ఆ పైన మొత్తం ఒక సిమెంట్ పేస్ట్ పెట్టి ఎండ్ చేసుకోవాలి ఇది ఒకటి లేదు అంటే ఈ పీవీసీ బీడింగ్ వస్తుంది ఈ మధ్య కార్నర్స్లో కానీ టాప్లో కానీ డైరెక్ట్గా పీవీసీ బీడింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పని అంతా అయిపోయిన తర్వాత మనం ఒకసారి టోటల్గా నీట్గా క్లీన్ చేసుకొని ఈ జాయింట్స్ని వైట్ సిమెంట్తోని నీట్గా పెట్టుకోవాలి వైట్ సిమెంట్తో బాగా పెట్టేసుకొని లేదంటే ఈ మధ్య అనేది కలర్ పిగ్మెంట్స్ దొరుకుతాయంట అంటే మనం ఏ కలర్ టైల్స్ వేస్తే ఆ కలర్తోని ఈ పిగ్మెంట్స్ దొరుకుతాయండి ఈ పిగ్మెంట్స్ కూడా ఏంటంటే జస్ట్ లైక్ లాటిక్ ఇట్ మాదిరిగా పనిచేస్తాయి అంటే బాగా స్టిక్కింగ్గా ఉంటాయి ఆ గ్యాప్స్ని బాగా పర్ఫెక్ట్గా మనం ఫిలప్ చేసేస్తే మనకి ఎటువంటి కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది నీట్గా ఫిలప్ అయిపోయి ఆ జాయింట్స్ అనేవి కనపడకుండా ఉంటాయి అన్నట్టు ఇది ఈ విధంగా మనము ఈ ప్రొసీజర్ ప్రకారంగా వేసుకుంటూ టోటల్గా వేసిన తర్వాత టోటల్గా ఎక్కడ కూడా మనం గ్యాప్ లేకుండా ఓవర్లాపింగ్ సిస్టమ్ కూడా మనం కరెక్ట్గా వేసేటప్పుడే మనం ఒకసారి చూసుకొని ఈ వుడెన్ ర్యామర్తో ప్రతిదాన్ని కూడా సేవ్ చేసుకొని ఒకవేళ మన హారిజంటల్ కానివ్వండి వర్టికల్ జాయింట్స్ కానివ్వండి కలవలేని కలవని దగ్గర దాన్ని కొంచెం చిన్నగా నీట్గా కొట్టేసుకుంటే ఈ వుడెన్ ర్యామర్తో కొట్టుకుంటే అది సెట్ అయిపోయి లైన్కి వస్తుంది అన్నట్టు ఇది ఒక లైన్ ఫిక్స్ చేసే వరకు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఒక లైన్ ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ అన్నీ ఈజీగా మనకి ఫిక్స్ అవుతూ పోతూ ఉంటాయండి ఇది ఈ మన వాల్ క్లాడింగ్ అంటే డాడింగ్ వేసే విధానము మళ్ళీ దాని అంటే ప్రొసీజరు మరియు దాని యొక్క ప్రిపరేషను ఈ రెండు విషయాల గురించి మేము తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి ప్లస్ మీ యొక్క అభిప్రాయాన్ని అది గుడ్ ఆర్ బ్యాడ్ మీ యొక్క అభిప్రాయాన్ని ఫ్రీగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్